అమ్మాయ గొర్రెల్ని కొద్దా, డ్రైవింగ్ వద్దంటే వింటావా? పక్కన కూర్చుని పక్క పక్క మీద నవ్వుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి. సోది చెప్పకు. అయ్యో మనిషిని గుద్దాను. ఓ షిట్ షిట్ షిట్. బ్రదర్ బ్రదర్, ఐ ఓకే? దెబ్బ తగిలిందా? హాస్పిటల్కి వెళ్ళాలా? మీ పేరేంటి? ఎలిజిబుల్ బ్యాచులర్ ఓకే, అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్? పెళ్లికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం. పెళ్లి గెటప్లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్? ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్, మందలో ఉన్నాను. మందలో ఏం చేస్తున్నావు? అది తెలియాలంటే నాకు అది చెప్పాలి. ఏంటో మీ కథ? పెళ్ళైందా? 12 ఇయర్స్ అయింది. అయితే చెప్పను. ఏ కపుల్స్కి నా కథ డేంజర్, విడిపోయినా విడిపోతారు. ఎలా కనిపిస్తున్నాం బ్రదర్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ. ధైర్యంగా చెప్పు బ్రో. ఒక అబ్బాయి లైఫ్ లో 50% కెరియర్, 50% మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి. నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్, ఇల్లు జాబ్ ఇల్లు. ఆయన గణేష్ సార్, మా ఆఫీస్ హెడ్. యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్, సో స్ట్రీట్ ఫుడ్డే. ఆరోగ్యం, వయసు ఉందిగా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, అందరికీ పెళ్ళైంది. మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్, వీకెండ్ లో సినిమా చూడటం. 3.25 రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే. సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి. ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి. ఎందుసారి అయ్యో, ఇది మా సీఈఓ కూతురు. వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది, ఈమె కాబుద్దులు వచ్చి. యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు. ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి? నేనేం చేసుకోను కీస్ ని. నువ్వు నాకు బాగా నచ్చావు, అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం? 1 మినిట్, ఇప్పుడే వస్తా. ఓకే గో. థ్యాంక్ యూ. ఫాంటాస్టిక్. కీప్ ది ఫ్లాట్ కీ ఫర్ సమ్ టైమ్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్? నేను అసహ్యం ఉంటది సార్. రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్. లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా. స్టాప్ స్టాప్ స్టాప్, గివ్ మీ ఎ వాలిడ్ రీజన్. సార్, మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్. వాట్ వాట్? ఎస్, నెక్స్ట్ మంత్ 22nd సార్. చచ్చిపో, పెళ్లి చేసుకుని చచ్చిపో. కూర్చో కూర్చో. ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం. నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బ, అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు. నువ్వు ఉన్నావు, పెళ్లి పనులన్నీ అయిపోయాయి, పెళ్ళలా జరిగింది. అన్ని పనులు ఎక్కడే, ఇంకొకటి మిగిలింది కదా. ఏంటి? పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా. పెళ్లి పనులన్నీ అయిపోయాయి, తాళి కట్టడానికి మెడలేదా? ఎందుకు లేదు? మా వాళ్ళు 20 సంబంధాలు చూసి పెట్టారు, వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే. ఇస్ ఇట్ పాసిబుల్? మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ నమ్మకంతోనే వచ్చి దిగాను. ఎక్స్క్యూజ్ మీ, హూస్ బాక్స్ ఇస్ దిస్? దట్స్ మైన్ సార్. కమ్ ఆన్ హియర్ సార్. థాంక్ యు. దట్స్ నాట్ మైన్ సార్. మూవ్. హూస్ బాక్స్ ఇస్ దిస్ ప్లీజ్? That's mine, sir. Then open it. That's not mine, sir. 1 minute. ఈ బక్సా మోస్తున్నది నువ్వేనా? నేనే సార్. Then open it, please. Okay, sir. ఏముంటాయి సార్? మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్. చిన్న పిల్లాడివి, నీకు చెప్పిన అర్థం కాదు, తెచ్చే. నాకు పెళ్లి కూడా అవలేదు సార్. పెళ్లి కూడా కాలేదంట, అప్పుడు ఏం కొన్నాడో చూడు. అయ్యి నాయ కావు మేడం. అయ్యో నిజంగా ఇందులో ఏమో నాకు తెలియదు సార్. నేను నమ్మాను నిన్ను.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, హైదరాబాద్ దిష్టి, అమెరికా దిష్టి, అందరి దిష్టి పోవాలి. నా తండ్రి, నా బంగారం. వెల్కమ్ టు హైదరాబాద్ అల్లుడు. మామా ఎలా ఉన్నావు? బుల్లెట్లు మేము ఎండింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బుల్లెట్లో ఉన్నాం. మీ నాన్న చూడు ఎలా ఆడిపోయాడు. అమ్మా ఎలా ఉన్నావు? రారా నా యాపిల్ పండు. యాపిల్ పండు కొరుకు తినేవే. పోరా. హలో, నువ్వేంట్రా దేవారం మొత్తం తెల్ల పిల్లలు తీసుకొస్తావు అనుకుంటే పెళ్లి ఇంట్లో వాళ్ళు కుదిలేసావు. అన్నయ్య వాడితో సర్దుకుపోయే అమ్మాయి కావాలి, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు, నువ్వు ఊరుకో. వీడికి అన్నీ తెలుసు. నువ్వు పావడం ఆపేస్తే వాళ్ళ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. హర్ష ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను. నీకు ఇష్టమైనవన్నీ చేశా. ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు, వారం రోజులు మొత్తం అయిపోవాలి. ఇప్పుడే బెటరా, నేను రెడీ. పంతులు గారు నా తమ్ముడు అండి, మన శాస్త్రి గారు అబ్బాయి. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారంటండి. చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. పెళ్లి కొడుకు మీరు కూలికి ఎలా ఉన్నారండి బాబు? పెళ్లిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? క్లారిటీతో ఉన్నారన్నమాట. అండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి, సక్సెస్ కొట్టినంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి. దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఒకసారి భుజం తట్టండి. ఇక్కడికి వచ్చేసావా? నా అడ్రస్ ఎవరు చెప్తాడు నీకు? ఒకసారి భుజం. రేపు పెళ్లి చూపులు ఎన్ని గంటలకు? 10:42 కండి. సార్ నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. మీరేంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు? మా వాళ్ళు అందరు వచ్చేస్తున్నారు. మీ వాళ్ళందరూ రావడం ఏంటి? రేపు 10:45 అని చెప్పారు కదా. రేపా? ఈ రోజు సార్, రేపు కాదు. లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. నా బాగా గుర్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాల్సింది, ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేసారు. మ్యారేజ్ చేద్దాం. వచ్చేసారు. ఇది రేపు రావాల్సిన వీలు లేదన్నా, ఈ రోజు వచ్చేసాము. ఏమేవో? నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేనేజ్ నమస్తే. నేను చూసుకుంటాను. ఏమండి ఈ రోజు కూడా మంచి ముహూర్తమే, కానిచ్చేమని మీవాలని. ముందు మీరు చొక్కా వేసుకోండి, అలా మేము లోపలికి వెళ్దాం. రిమోట్ ఇవ్వరా? నేను ఇవ్వను. ఇస్తావా? ఇవ్వా. గీత, అమ్మ గీత, పెళ్లి వరొచ్చారమ్మా. తీసుకెళ్ళు, లోపల తీసుకెళ్ళి రెడీ చేయి. సరే అండి. ఆంటీ 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 ఒక్క నిమిషం కూర్చోండి. ఆంటీ ఏం పర్లేదు, పెళ్ళాక రోజు ఇలానే చూస్తాను కదా. మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి, మేము ఇలా వెళ్ళి. బాబు అది బాత్రూమ్. ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా? ఏమండి వాడికి అర్జెంట్ గా ఏదైనా ప్లేస్ చూపించండి. లేదా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసి ఎలా ఉన్నాడు? కంఫర్టబులా? యా. హే, నేనిస్తాను. ఓకే. నా పేరు గీతిక, ఎంబీఏ చదివా, హైట్ 5.5, బారాణి నక్షత్రం. రెండా మూడా? ఒకటే. ఒకటేనా? నాకు మాత్రం మూడు. మీ హాబీస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో. ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండబోతుందో తెలుసుకున్నావా? యా, ష్యూర్.